వెల్కమ్ బ్యాక్ టు చాలా క్రేజీ ఇక సో ఇవాళ మేము స్వర్ణగిరి ఇంకా యాదగిరిగుట్ట వెళ్దాం అనుకుంటున్నాం అనమాట నేను సూర్య మమ్మీ మా అన్నయ్య అల్లుగురం వెళ్దాం అనుకుంటున్నాము సో అక్కడ రష్ ఎలా ఉంటుంది ఏంటి అనేది మాకు తెలియదు ఇన్స్టాగ్రామ్లో చూడడం అయితే చాలా రష్ ఉంటుందని విన్నా వెళ్తే కానీ తెలియదు కదా సో చాలా రోజులైంది యాదగిరిగుట్ట కూడా నేను మళ్ళీ కొత్తగా కట్టిన తర్వాత వెళ్ళలే అనమాట యాదగిరిగుట్ట అనేది మేము స్వర్ణగిరి దర్శనం అయిపోయినాక ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాము సో దాని మీద ఇంకా మేము ఏం డిసైడ్ అవ్వలేదు ఫస్ట్ అయితే ఇది దర్శనం కంప్లీట్ అయిపోయినాక టైంని బట్టి అటు వెళ్దాం అని అనుకుంటున్నాము సో అటు వెళ్తే ఆ వ్లాగ్ కూడా నేను ఇందులో ఇంక్లూడ్ చేసేస్తాను ఓకే మనమైతే ఎప్పుడు వ్లాగ్ స్టార్ట్ చేసేద్దాం

సో ఇంటర్ చూడంగానే మీకు అర్థమైపోయింది కదా ఈ బ్లాగ్ వచ్చేసి స్వర్ణగిరి అండ్ యాదిరిగుట్ట వెళ్తున్నాం అనమాట సో మేము చాలా అంటే స్వర్ణగిరి కూడా ఇప్పటిదాకా వెళ్ళలేదు అండ్ యాదగిరి గుట్ట కూడా మళ్ళీ ఒకసారి కొత్త కట్టరు కదా రీసెంట్గా రీసెంట్గా ఇన్ ద సెన్స్ ఒక వన్ ఇయర్ అవుతున్నట్టుంది నాకు అంత కరెక్ట్గా తెలియదు అప్పటి నుంచి కూడా మేము ఇంకా వెళ్ళలేదు అనమాట సో ఎప్పటి నుంచో వెళ్దాం వెళ్దాం అనుకుంటున్నాము స్వర్ణగిరి అయితే మేము సడన్గా ప్లాన్ చేసుకున్నాము అందరు బాగుంది అంటున్నారు కదా ఒకసారి వెళ్ళి విజిట్ చేద్దామని అనుకున్నాం అనమాట సో యాదగిరిగుట్ట అది రెండు పక్కపక్కనే పక్కన మీన్ కొంచెం డిస్టెన్స్ దగ్గరలోనే ఉంటుంది ఒక హాఫ్ అన్ అవర్ హాఫ్ అన్ అవర్ ఉంటుంది మన తెలిసి హాఫ్ అవర్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ అలా ఉండొచ్చు సో దగ్గరే కదా వెళ్దాంలే అని చెప్పేసి ఇంకా రెండు కలిపి ప్లాన్ చేసుకొని వెళ్తున్నాం ఇంకా మమ్మీ కూడా ఎప్పటి నుంచో వెళ్దాం అని అంటుంది స్వర్ణగిరి సో మా మమ్మీ మా అన్నయ్య కూడా వచ్చారనమాట మా డాడీ రాలేదు అండ్ నేను ఆల్రెడీ ఒక షార్ట్ పోస్ట్ చేసినట్టున రీసెంట్గా లైక్ స్వర్ణగిరి షార్ట్ అని చెప్పేసి ఫుల్ లెంత్ వీడియోలో పెడతాను డీటెయిల్స్ మొత్తం అని చెప్పేసి కానీ నాకు ఎడిటింగ్ ఈ టైం సెట్ అవ్వలే అనమాట అందుకని చెప్పేసి కొంచెం లేట్గా పోస్ట్ చేస్తున్నాను ఈ వీడియో అండ్ మేమైతే ఇక్కడ స్వర్ణగిరి స్టార్ట్ అయిపోయాము మేము మార్నింగ్ అరౌండ్ లెవెన్ ఓ క్లాక్కి అలా వెళ్ వెళ్ళాం అనమాట స్టార్ట్ అయ్యాము మేము కృష్ణారెడ్డిపేట ఓఆర్ఆర్ నుంచి వెళ్తున్నాం అనమాట సో మనకి మాకు ఇప్పుడు మన సైడ్ నుంచి మాకైతే ఒక టూ అండ్ హాఫ్ అవర్స్ అలా పట్టినట్టుంది నాకు ఎగ్జాక్ట్గా గుర్తు వన్ అవర్ టూ అండ్ హాఫ్ అవర్స్ అలా పట్టింది అండ్ ఓవరాల్గా చెప్తున్నాను నేను జర్నీ గురించి అండ్ ఆబ్వియస్లీ మనకి స్నాక్స్ ఇంపార్టెంట్ కదా సో స్నాక్స్ అయితే పెట్టేసుకున్నాం అనమాట సో అది అయిపోయిన తర్వాత వీఆర్ ట్రావెలింగ్ అండ్ మధ్యలో ఆబ్వియస్లీ మనకి చాయ్ తాగాలి కాబట్టి నెక్స్ట్ ఎక్కడైతే చాయ్ స్పాట్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ తాగేసి ఒక టీ అయితే తాగేస్తున్నాను అనమాట ఈ మధ్య ఎందుకో నాకు నా వీడియోస్ ఫాలో అవుతున్న వాళ్ళందరికీ తెలుసు నేను చాయ్ ఎక్కువ తీసుకుంటున్నాను అని చెప్పేసి ఒక లాస్ట్ టూ ఇయర్స్ నుంచి ఫుల్ అలవాటు అయిపోయింది అనమాట ఎందుకు అర్థం కావట్లేదు అంటే మేబీ అది ఇంకా డైలీలో ఒక్కసారైనా తాగాలి అని అన్నట్లు అయిపోయింది తాగకపోతే కరెక్ట్ ఈవినింగ్ ఆ టైంకి హెడేక్ వచ్చేస్తుంది లేకపోతే టీ తాగకపోవడం వల్ల హెడ్ ఎక్ వస్తుంది అని చెప్పేసి నా మైండ్లో అనమాట అందుకే టీ తాగాలి అనేసి అనుకుంటున్నానేమో ఏమో 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 మరి అది అట్లా అయిపోతుంది సో పక్కా నేనైతే టీ ఆన్ అని అయితే ఉంది నా మైండ్లో కానీ అది ఎప్పుడు అవుతుందో తెలియట్లేదు ఒక వన్ డే తాగకపోయినా కానీ నెక్స్ట్ డే నేను తాగలే కదా ఇవాళ అన్న ఫీలింగ్ వచ్చేస్తుంది అనమాట అండ్ యా ఇక్కడైతే మేము స్వర్ణగిరి రీచ్ చెప్పామన్నమాట ఇది వచ్చేసి స్వర్ణగిరి ఎంట్రన్స్ టెంపుల్ ఎంట్రన్స్ టెంపుల్ అయితే చాలా 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 బాగుంది సో బేసిక్గా మేము ఒక మిస్టేక్ చేసాం ఇక్కడ అది నేను చెప్తాను ముందు వీడియోలో అది ఏంటి అని అనేది చెప్తాను అండ్ ఇక్కడ పార్కింగ్ వచ్చేసి మనకి లోపలే ఉంటుంది అనమాట గుడికి గుడికి పక్కనే వెనక మొత్తం ఓపెన్ ప్లేస్ ఉంటుంది సో పార్కింగ్ చేశాక కొంచెం నడుచుకుంటూ వెళ్తే అప్ స్టేర్స్లా ఉంటుంది కొంచెం అంటే స్టేర్స్ ఏముండవు ఇట్లా అప్ హిల్లా ఉంటుంది అలా నడుచుకుంటూ వెళ్ళాలన్నమాట సో పార్కింగ్ అయితే ఫీజబుల్గానే ఉంది మంచిగానే ఉంది ఫ్రీ పార్కింగే ఉందన్నమాట మనమేమి మనీ కట్టాలి లేదో నాకు తెలీదు తీసుకున్నట్టున్నాడు పార్కింగ్ కూపన్ కూడా తీసుకున్నట్టున్నాడు నాకు గుర్తులేదు ఐ మీన్ టోకెన్ అండ్ యా మేము వెళ్ళిన రోజైతే రష్ అయితే ఓకే ఉంది అంటే ఫ్లో బాగానే ఉంది అంటే ఇట్స్ ఓకే అన్నట్టే ఉందనమాట మరీ హెవీగా అయితే ఏం లేదు నేను స్వర్ణగిరి కొత్తల్లో అయితే ఫుల్గా హైప్ ఇచ్చేసారు కదా చాలా రష్ ఉంది అసలు అవ్వట్లేదు అని చెప్పేసి ఇన్స్టాలో వీడియోస్ యూట్యూబ్లో షార్ట్స్ చూశాను అనమాట సో అప్పుడే నాకు అనిపించింది మనం వెళ్ళినప్పుడు కూడా ఫుల్ రెష్ ఉంటుందేమో టైం సరిపోతుందో లేదో అని చెప్పేసి యాదగిరిగుట్ట అనుకున్నాం కదా నెక్స్ట్ దీని తర్వాత సో టైం సరిపోతుందో లేదో అని చెప్పేసి అనుకున్నాం అనమాట బట్ బట్ మేము వెళ్ళిన రోజు మాత్రం మేము వెళ్ళింది వర్కింగ్ డే యాక్చువల్లీ ఫ్రైడే రోజు వెళ్ళి అంటున్నాం ఇక్కడికి వెళ్ళి కూడా నేను ఈ వీడియో ఆల్మోస్ట్ టెన్ ఫిఫ్టీన్ డేస్ తర్వాత పోస్ట్ చేస్తున్నాను సో మేము అయితే ఫ్రైడే రోజు ఫ్రైడే రోజు అయితే మాకు ఫ్లో కొంచెం నార్మలే ఉందనమాట తొందరగానే అయిపోయింది దర్శనం లైక్ ఒక హాఫ్ అన్ అవర్లో అయిపోయినట్టుంది హాఫ్ అన్ అవర్ కూడా పట్టిందో లేదో తెలియదు తొందరగానే అయిపోయింది దర్శనం అండ్ యా హాఫ్ అన్ అవర్ అయితే పట్టింది హాఫ్ అన్ అవర్ ఫార్టీ ఫైవ్ మినిట్స్లో దర్శనం అయితే అయిపోయింది అండ్ ఇక్కడ ఏంటి అని అంటే లోపలికి వెళ్ళినాక మనకి ఫోన్స్ నాట్ అలౌడ్ అని చెప్పేసి బయట కౌంటర్స్ ఉంటాయన్నమాట ఫోన్స్ డి డిపాజిట్ చేయమని చెప్పేసి బయట కౌంటర్స్ ఉంటాయి సో మేము ఏం చేసామని అంటే లోపల ఎలా ఉంటుందో మనకు తెలియదు ఫస్ట్ టైం వెళ్తున్నాం కాబట్టి బయట ఫోన్లు ఇచ్చేయాలి లాకర్స్లో పెట్టాలి డిపాజిట్ చేయాలి అనేసరికి మేమేమనుకున్నాం ఫోన్స్ నాట్ అలౌడ్ కదా అని చెప్పేసి ఫోన్స్ బయటనే ఇచ్చేసి లోపలికి వెళ్ళిపోమన్నమాట సో అలా చేయడం వల్ల మాకేమైందంటే లోపలికి వెళ్ళినాక చూస్తే అలా ఫోన్ కౌంటర్స్ ఒక ఫోర్ టు ఫైవ్ ఉన్నాయన్నమాట ఎక్స్ట్రా డిపాజిట్ కౌంటర్స్ ఉంటాయి కదా ఫోన్వి అలా ఒక త్రీ ఫోర్ దాకా కనిపించాను మళ్ళీ లోపల వేరే సపరేట్ కౌంటర్స్ ఉన్నాయి ఫోన్ డిపాజిట్ చేయడానికి సో అంటే ఫోన్ మనం లోపలికి ఫస్ట్ తీసుకొని వచ్చేస్తే మనకి మళ్ళీ వెళ్ళి అంతా అయిపోయినాక మళ్ళీ మేము బయటకు వచ్చి ఫోన్ తీసుకొని మళ్ళీ లోపలికి వెళ్ళాను అనమాట వీడియో షూట్ చేసుకోవడానికి కానీ పిక్స్ దిగడానికి కానీ అలా మళ్ళీ లోపలికి వెళ్ళాను అదే నాకు అర్థం కాలేదు ఫోన్ డిపాజిట్ చేయమన్నారు మళ్ళీ అందరూ వీడియోస్ అవన్నీ పెట్టారు మేబీ తర్వాత ఏమైనా రూల్స్ చేంజ్ చేశారేమో ఫోన్స్ నాట్ అలౌడ్ చేశారేమో అని నేను అనుకున్నాను బయట కౌంటర్ చూసి గుడి బయట కౌంటర్ లెఫ్ట్లో ఒక కౌంటర్ ఉంటుంది అక్కడ చూసి కానీ లోపలికి వెళ్ళాక కూడా ఉన్నాయి కాబట్టి మనం ఫస్ట్ టైం ఎవరైనా వెళ్ళే వాళ్ళు ఉంటే వాళ్ళకి చెప్తున్నా యూజ్ అవుతుందని చెప్పేసి బయట మీరు కౌంటర్ చూసి ఏమీ అక్కడే ఇచ్చేసేయకండి లోపలికి వెళ్ళి లోపల ఇంకా కౌంటర్స్ ఉంటాయి మొత్తం దర్శనం దర్శనం అయ్యే వరకు ఆ కౌంటర్లో పెట్టి దర్శనం అయిన తర్వాత ఆ కౌంటర్ నుంచి ఫోన్ తీసుకొని మనము మళ్ళీ పిక్స్ కానీ వీడియోస్ కానీ అన్నీ తీసుకొని డైరెక్ట్గా బయటకు వచ్చేయచ్చు సో ప్రాబ్లమే ఏం కాదు అండ్ ఇక్కడ వచ్చేసి మేము టెంపుల్కి వెళ్తున్నామని చెప్పగ కదా అప్ హిల్లా ఉంటుందని చెప్పగ కదా అది ఎక్కిన తర్వాత లెఫ్ట్ సైడ్లో మనకి అన్న ప్రసాదనం చేస్తారనమాట అంటే ఆ టెంట్లా వేసారు కదా సో ఆ షెడ్లో డైలీ ఉంటుందంట నిత్యాన్నదానం జరుగుతుంది అనంట సో మేము వెళ్ళేసరికి అక్కడ టూ థర్టీ అలా అవుతుంది అరౌండ్ టైం టూ థర్టీ టూ టూ అవుతుంది టైము సో యాక్చువల్లీ ఏంటంటే టెంపుల్ దర్శనం టైమింగ్స్ ఉన్నాయన్నమాట టూ వన్ థర్టీ టు టూ థర్టీ లంచ్ బ్రేక్ అనుకుంటా లైక్ టూ థర్టీకి మళ్ళీ ఓపెన్ టై దర్శనం టైమింగ్స్ అని చెప్పేసి చెప్పారు మేము వెళ్ళేసరికి ఎగ్జాక్ట్గా వన్ ఫార్టీ ఫైవ్ టూ అలా అయింది అనమాట అరౌండ్ సో ఇంకా హాఫ్ అన్ అవర్ ఉంది కదా తినేసే వెళ్దాము అని చెప్పేసి మేము ఇంకా చాలామంది అంతే డైరెక్ట్గా అదే ఇక్కడికి వచ్చేసి తినేసి తర్వాత అనమాట దర్శనానికి సో మనం కూడా తినేసి వెళ్దాము అంటే మాకు నిత్యానదనం అని అప్పటికి తెలియదు నాకు సో మేము వెళ్ళి దర్శనం అయిపోయి వచ్చినాక కూడా ఇంకా నడుస్తున్నాయి అనమాట అంటే లాస్ట్ అప్పుడే క్లీనింగ్ క్లీనింగ్ కూడా కాదు అప్పుడే ఒక కొంచెం ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మెంబర్స్ దాకా ఉన్నారనమాట సో ఈవినింగ్ మేబీ ఫోర్ వరకు అలా ఉండొచ్చేమో నాకు తెలిసి అక్కడ భోజనాలు అండ్ ఇక్కడ ఫుడ్ అయితే ఓకే బాగుంది చాలా డీసెంట్గా మంచిగా అనిపించింది సాంబార్ రైస్ పప్పు కూర పెరుగు ఐ మీన్ మజ్జిగ అంతే ఓన్లీ ఫోర్ పెడతారు రైస్ అన్లిమిటెడ్ ఇంకా మంచిగా ఉందన్నమాట ప్రసాదం అంటే ఇంకా ఎలా ఉంటుంది అథెంటిక్గా అలా ఉందన్నమాట బాగుంది ఫ్లేవర్ అవన్నీ అండ్ ఇక్కడ మేము తినేసిన తర్వాత ఇక్కడ ఇక్కడ చెప్పా కదా ఫోన్ లోపల పెట్టే ముందు అలా ఒక సెల్ఫీ వీడియో తీసుకొని మళ్ళీ తీయనియరు కదా లోపలగా మనకు ఛాన్స్ రాదని చెప్పేసి అక్కడ ఒక బయట ఒక సెల్ఫీ వీడియో తీసుకొని ఫోన్ లాకర్లో పెట్టి లోపలికి వచ్చేసామన్నమాట లోపలికి వచ్చి దర్శనం చేసుకున్నాము అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ బయటకు వెళ్ళి మా అన్నయ్య మళ్ళీ ఫోన్స్ తీసుకొచ్చాడు అనమాట మళ్ళీ వాళ్ళకి మనీ కట్టేసి ఫైవ్ రూపీస్ అనుకుంటా ఒక్క ఫోన్కి సో మనీ కట్టేసి టోకెన్ తీసుకొని మళ్ళీ ఫోన్ తీసుకొని లోపలికి వచ్చేసాడు మళ్ళీ రాగానే ఇప్పుడు నేను ఇంకా వీడియో తీస్తున్నాను అనమాట లోపల అయితే చాలా అంటే చాలా బాగుంది సీనిక్గా ఉందనమాట మేము వెళ్ళినప్పుడు కొంచెం లైట్ పుట్టిగా ఎండు ఉంది వెదర్ వెదర్ ఓకే బాగానే ఉందనమాట సమ్మర్లో వెళ్ళిన వాళ్ళకైతే నాకు తెలిసి మండిపోయి ఉంటుంది సమ్మర్ పీక్ సమ్మర్ ఉంది కదా మొన్న ఈ సమ్మర్లో మనకి చాలా ఎండలు ఉన్నాయి కదా సో ఈ సమ్మర్లో ఎవరైతే వెళ్ళున్నారో వాళ్ళకైతే మండిపోయి ఉంటుంది ఇంకా ఫుల్ రష్ పిల్లలు వేసుకొని చాలామంది వచ్చి ఉండు ఉంటారు కదా సో వాళ్ళందరికైతే ప్యాక్ అయి ఉండొచ్చు ఇప్పుడు నేను అయితే కొంచెం వెదర్ బాగానే ఉంది ఫుల్ గాలి కొడుతుంది ఎండగా ఉంది కానీ పర్లేదు అంటే క్లౌడీగా ఉంది సేమ్ వే ఎండ కూడా కొడుతుంది అనమాట సో మంచిగానే అనిపించింది వెదర్ అంతా అన్కంఫర్టబుల్గా ఏం లేదు లైక్ మంచిగా అనిపించింది అండ్ ఇక్కడైతే ఇది వచ్చేసి ఎంట్రన్స్ అనమాట మనకి లోపల రాగానే లెఫ్ట్ సైడ్లో మనకి కొన్ని లేన్స్ కనిపిస్తున్నాయి కదా అవి వచ్చి దర్శనానికి వెళ్ళడానికి ఇదంతా ఓపెన్ స్పేస్ అనమాట చాలా టెంపుల్స్ ఉన్నాయి లోపల చిన్న చిన్నవి హనుమాన్ టెంపుల్ ఉంది ఒకటి అదైతే చాలా అంటే చాలా బాగుంది అండ్ ఈ వీడియో మొత్తం మా అన్నయ్య తీసాడు అనమాట మేము అక్కడ లోపల కూర్చోడానికి కొన్ని అరు అరుగులు అంటారు మరి టెంపుల్ దాని ఏమంటారు నాకు తెలియదు సిమెంట్తో కడతారు కదా సో అలాంటిది సో అక్కడ మేము కూర్చొని వెయిట్ చేస్తున్నాం అనమాట ఎంత మనకి ఫోన్ లేకపోతే ప్రపంచం ఎలా ఉంటుందో అని చెప్పేసి ఆ ఫైవ్ మినిట్స్లో అర్థమైంది నాకు అంటే దర్శనం ఓకే ఏదన్నా పని చేస్తున్నప్పుడు మనకి ఫోన్ గుర్తురాదు కానీ ఖాళీగా కూర్చున్నప్పుడు మాత్రం అట్లా నేచర్ని చూసుకుంటూ ఎంజాయ్ చేసుకుంటూ ఎక్కువసేపు ఉండలేము అనిపిస్తుంది నాకేమో మరి ఈ మధ్య ఫోన్కి అలా ఎడిక్ట్ అయిపోయినట్టున ఫోన్ ఏది ఫోన్ ఏది అన్నట్టు ఇంకా చేతి ఖాళీగా ఉంది ఏంటి అన్నట్టు అలా చూస్తూ నిలబడి కూర్చున్నాం అనమాట అక్కడ అండ్ ఇక్కడ వచ్చేసి చెప్పా కదా హనుమాది బాగుందని చెప్పేసి అదే విగ్రహము అండ్ దాని పక్కనే మనకి పెద్ద గంట ఒకటి ఉంది ఆ గంట అందరు వెళ్ళి కొడుతున్నారనమాట నార్మల్గా గుళ్ళో త్రీ టైమ్స్ కొడతారు కదా అలా వెళ్ళి వచ్చిన వాళ్ళందరూ సరదాకి ఇంకా చిన్నపిల్లలు పెద్దవాళ్ళు ఏజ్డ్ పీపుల్ ఉంటారు కదా ముసలి వాళ్ళు అందరూ కొడుతున్నారనమాట సో నేను కూడా వెళ్ళాను బట్ నేను ఫస్ట్లోనే ఫోన్ బయట పెట్టేలా కదా అప్పుడే అన్నీ చేసేసాను అనమాట సో అవన్నీ మళ్ళీ వెళ్ళి మళ్ళీ డబల్ టైమ్స్ వీడియో తీయడం ఎందుకులే అని చెప్పేసి మళ్ళీ అవన్నీ వీడియో అయితే క్యాప్చర్ చేయలేదు అండ్ మేము వెళ్ళినప్పుడు మేము వెళ్ళినప్పుడు అయితే మనకి ప్రసాదం పులిహార అండ్ లడ్డు ఉండే అనమాట సో పులిహార మాత్రం క్రేజీ ఉంది ఆవు పిండి వేసి చేస్తారు కదా ఆవపిండి యా సారీ ఆ పిండేసి చేస్తారు కదా సో ఆ పులిగారు మాత్రం క్రేజీ ఉందనమాట టేస్ట్ అండ్ అది అయిపోయినాక ఇక్కడ మెయిన్ యా ఇదే ఎక్కువ వైరల్ అయింది కదా రీల్స్లో కానీ అలా అలా స్వామి అనమాట ఆయన పడుకొని ఉంటారు నేను ఫస్ట్ నార్మల్గా వెళ్ళక ముందు నేను అంటే ఆయన ఏమంటారు అనంత పద్మనాభ స్వామి పడుకొని ఉంటారు కదా సో అలా అనుకున్నాను కానీ అక్కడ అక్కడ రాసింది మాత్రం స్వామి నా ఐఎమ్ నాట్ ష్యూర్ అది వేరే తప్ప అయితే ఏమనుకోకండి నాకు గుర్తున్నంత వరకు స్వామి అనే గుర్తుంది అక్కడ రాసింది సో ఆయన అక్కడ అట్లుందనమాట విగ్రహము వాటర్లో ఉంటారు మొత్తం చుట్టూ పైన టూ ఫస్ట్ ఫ్లోర్ ఒకటి కింద గ్రౌండ్ ఫ్లోర్లో ఉంది కదా సో వ్యూ అనమాట పైన ఫ్లోర్ అయితే టాప్ వ్యూ కోసం చాలా అంటే చాలా బాగుందనమాట అంటే అంటే ఇది ఏమంటారంటే కొంతమంది ఏమో అసలు వర్త్ కాదు చాలా హైప్ అన్ అన్నట్టు కొంతమంది వీడియోస్ చేశారు అది చూసాను నేను కానీ నేను చెప్తున్నాను కదా వెళ్ళండి ఇట్స్ వర్త్ యాక్చువల్లీ అంటే జనాలు మేబీ ఆ ఫ్రస్ట్రేషన్లో అలా ఎవరైనా వీడియోస్ పెట్టుండొచ్చు కానీ ఫుల్ ట్రాఫిక్ జామ్ అయింది అప్పుడు పార్కింగ్ దగ్గర ఇబ్బంది అయింది కానీ మేము వెళ్ళినప్పుడు ఖాళీగా ఉంది కాబట్టి పీస్ఫుల్గా చాలా అంటే చాలా బాగుంది ప్లెజెంట్ ఫీలింగ్ వస్తుందనమాట ఇప్పుడున్న వెదర్ మాన్సూన్లో వెళ్తే మాత్రం క్రేజీ ఉంటుంది లైక్ మనకి డైరెక్ట్ ఓపెన్ స్కై కనిపిస్తుంటుంది మనం వెళ్ళిన దర్శనం చేసుకొని బయటికి రాగానే ఇంకా ఓపెన్ స్కై అనమాట మొత్తం ఖాళీ స్పేస్లో కట్టినట్టు మొత్తం ఫ్రీ ఫ్లో ఉంటుంది ఉంటుందన్నమాట చాలా అంటే చాలా పీస్ఫుల్గా ఉంటుంది వర్త్ అనే చెప్పాలి నేనైతే వర్త్ అని అంటాను మీరైతే వెళ్ళండి ఎవరైనా ప్లాన్ చేసుకుంటే వీడియోస్ చూసి ఇట్లా స్పాయిలర్ వీడియోస్ ఉంటాయి కదా అవి చూసి మీరు వద్దులే ఎందుకు హైప్ ఏం లేదు అని అనుకోకండి వెళ్ళండి బాగుంది చాలా వన్స్ ఇన్ ఏ లైఫ్ అలాంటివి కొంచెం అంటే ఏమంటారంటే పీస్ఫుల్నెస్ ఉంది నాకైతే అలా అనిపించింది టెంపుల్స్ మనం చాలానే తిరుగుతాము అలా అని అనట్లేదు నేను వెదర్ కానీ ఆ ఆర్కిటెక్చర్ కానీ ఆ కన్స్ట్రక్షన్ అదంతా చాలా బాగా నచ్చిందనమాట నాకు సో దాన్ని బట్టి నేను చెప్తున్నాను వెళ్ళండి అని చెప్పేసి సో మేము ఇక్కడ అయితే దర్శనం కంప్లీట్ చేసుకున్నాం కదా తొందరగానే అయిపోయింది మాకు దర్శనము సో దర్శనం కంప్లీట్ అవ్వగానే ఇంకా ఎక్కువ లేట్ చేయకూడదు యాదగిరిగుట్ట స్టార్ట్ అయిపోదాము అని అనుకున్న టైంకి మా అన్నయ్య వచ్చి సెకండ్ ఈ ఫ్లోర్కి వెళ్దాము పైన టాప్ వ్యూ బాగుంటుంది ఫొటోస్ బాగా వస్తాయి అది ఇది అని చెప్పేసి అంటే సరే అని పైకి వెళ్ళాము పైనుంచి ఒక వీడియో బయట తీస్తాను అని చెప్పేసి ఆ ఎన్ని యాంగిల్స్లో నుంచి తీసాడో మా అన్నయ్య వీడియోస్ అవన్నీ చూడండి ఇట్లా సైడ్ నుంచి ఒకటి అట్లా మంచిగా తీసాడనమాట అండ్ మేము కూడా టాప్ యాంగిల్ నుంచి మనకి క్లియర్గా మొత్తం ఫేస్ నుంచి కాల్ వరకు మొత్తం కనిపిస్తుంది అనమాట విగ్రహం అయితే చాలా అంటే చాలా బాగుంది అండ్ అయిపోయింది మాకు దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది సో నేనైతే హ్యాపీ అనమాట ఆ రోజు అండ్ మనకి ఇంకొక ఇంకొకటి చెప్దామనుకున్నాను ఏంటి అని అంటే లైన్లో వెళ్ళేటప్పుడు గోపురం ఎంట్రన్స్ దగ్గర లైక్ గోపురం ఎంట్రన్స్ ఉంటుంది కదా లైన్లో వెళ్ళేటప్పుడు అక్కడ కొంతమంది మనకి నామాలు పెడతారనమాట లేడీస్ సో మేము వెళ్ళినప్పుడు అయితే ఇద్దరు లేడీస్ ఉన్నారు ఏమంటారు సేవకులు అంటారు కదా దేవుడి సేవకులు అంటారు కదా సో వాళ్ళనమాట అందరికి అందరికీ లైన్లో చిన్న పెద్ద అందరికి ఆడవాళ్ళకి మగవాళ్ళకి అందరికీ నామాలు పెడతారు నేను అబ్జర్వ్ చేసింది ఏంటి అని అంటే లేడీస్కి ఏమో పొడుగు నామాలు పెట్టారు బాయ్స్కి ఏమో చిన్న నామాలు అనమాట అంటే చిన్న నామం కూడా కాదు అది జస్ట్ ఇట్లా పొడుగు బొట్టు అంటారు కదా రెడ్ కలర్ది సో అది పెట్టారు లేడీస్కి ఏమో నామమే ఇంకా పొడుగు నామం పెట్టేశారు అనమాట సో నేను అనుకున్న ఆపోజిట్ పెట్టారా లేకపోతే అలానే పెడతారా నాకు అర్థం కాలేదు జనరల్గా బాయ్స్కి పెద్దగా పెడతారు కదా లైన్ మీరు ఎవరు ఎవరన్నా ఇది అబ్జర్వ్ చేసినా కానీ ఎక్స్పీరియన్స్ చేసినా కానీ కింద కమెంట్ చేయండి నాకైతే జస్ట్ నార్మల్గా ఊరికే అనిపించింది నాకు మమ్మీకి పొడుగు బొట్టు పెట్టారు సూర్యకి ఇంకా జయంత్కి మా అన్నకేమో చిన్న బొట్టు పెట్టారనమాట సో నాకు అదొకటి కొంచెం అబ్జర్వ్ చేసిన నేను వేరే వాళ్ళకి చూస్తే మేబీ వాళ్ళిద్దరూ పెట్టడం పెట్టే వాళ్ళేమో అందరికీ పొడుగు బొట్లు ఒకళ్ళు అందరికీ చిన్న బొట్లు ఒకళ్ళు పెడుతున్నారా ఏమో తెలియదు కానీ నేనైతే అది అబ్జర్వ్ చేసిన అనమాట అండ్ యా అది అయిపోయిన తర్వాత మేము మాకు యాదిగిరిగుట్ట చెప్పా కదా ఆల్మోస్ట్ చాలా మంది ఇలానే ప్లాన్ చేసుకొని వచ్చారని నాకు అనిపించింది ఆ రోజు ఎందుకంటే మేము వెళ్ళిన వేలోనే ఐ మీన్ యాదిగుట్ట రూట్లోనే ఇక్కడ నుంచి వెహికల్స్ అన్ని సెవెంటీ పర్సెంట్ వెహికల్స్ సేమ్ రూట్లో సేమ్ వేలో వచ్చాయనమాట యాదిరిగుట్టకే వచ్చాయి సో మోస్ట్లీ దగ్గర దగ్గర ఉంటాయి కాబట్టి చాలామంది ఇలా ప్లాన్ చేసుకుంటే వాళ్ళకి కూడా టైం తగ్గుతుంది ఇప్పుడు మనకి యాదగిరిగుట్ట అని అంటే మన హైదరాబాద్లో ఉన్న వాళ్ళే రారు కదా అది చాలా ఫేమస్ ప్లేస్ కాబట్టి చాలా పవర్ఫుల్ దేవుడు కాబట్టి చాలా ఊర్ల నుంచి వచ్చే వాళ్ళు ఉంటారు సో ఆబ్వియస్లీ చుట్టుపక్కల ఉన్న టెంపుల్స్ కవర్ చేసుకొని వెళ్దామని అనుకుంటారు కాబట్టి నాకు అలా అనిపించింది అండ్ మేము వెళ్ళింది ఫ్రైడే సో నా మా మమ్మీ ఏమన్నానంటే ఫ్రైడే కూడా యాదగిరిగుట్టలో కొంచెం రష్ ఉంటుంది అనేసి అన్నారు యాదగిరిగుట్టలో మాకైతే అనిపించింది రష్ ఉంటుందేమో లేట్ అవ్వచ్చు దర్శనము అది ఇది అని అనుకున్నాము కానీ మేము వెళ్ళిన రోజు నిజంగా చెప్తున్నా ఫ్రైడే రోజు అసలు ఖాళీగా ఉంది యాదగిరిగుట్ట మేమైతే మాకు స్వర్ణగిరిలో కనీసం థర్టీ ఫార్టీ ఫైవ్ మినిట్స్ అన్న పట్టింది కానీ యాదగిరిగుట్టలో టెన్ మినిట్స్ లిటరలీ టెన్ మినిట్స్లో మాకు దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది అసలు రష్ అయితే లేదు ఇక్కడ చూసారు కదా ఇది వచ్చేసి కింద గోపురం అనమాట ఎంట్రన్స్ కొంట కింద మా కార్ పెట్టడానికి పైకి పార్కింగ్ ఫైవ్ హండ్రెడ్ పర్ అవర్ అని చెప్పేసి అనమాట అందుకని చెప్పేసి మేము కార్ కిందనే ఏదో పెయిడ్ పార్కింగ్ అని చెప్పేసి కనిపించింది కానీ అక్కడ ఎవరు లేరనమాట ఎవరు మనీ ఏం తీసుకోలేదు సో అక్కడ కార్ పార్క్ చేసి ఆటోలో పైకి వెళ్ళాం అనమాట పర్ హెడ్ ట్వంటీ రూపీస్ తీసుకుంటారు అండ్ ఆ పైకి వెళ్ళేసి దర్శనం చేసుకొని రిటర్న్ వచ్చేసి మేమైతే మళ్ళీ కార్లో మా ఇంటికి అయితే స్టార్ట్ అప్పాము అండ్ ఎందుకు ఇంత స్పీడ్గా చెప్తున్నాను అంటే దాని తర్వాత వీడియో లోపల ఏం తీయలేదు నేను గుడిలో ఆబ్వియస్లీ టెంపుల్లో వీడియో ఏం ఉండదు కదా సో తీయలేదు నేను నార్మల్గా వెళ్ళాము అని చెప్పేసి వీడియో అయితే తీసుకున్నాను అనమాట ఇట్లా ఆటోలో వెళ్ళాం మనకి ఇక్కడ ఎంట్రన్స్ దగ్గర వదిలేస్తారు మనం ఇక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్ళిపోయి దర్శనం చేసుకొని మళ్ళీ ఇక్కడికి వస్తే వాళ్ళే తీసుకెళ్ళి మన కార్ దగ్గర డ్రాప్ చేస్తారు అన్నమాట ట్వంటీ రూపీస్ తీసుకుంటారు అండ్ యా మా ఈ బ్లాగ్ అయితే సక్సెస్ఫుల్లీ టూ టెంపుల్స్ దర్శనం చేసుకున్నాము ఆ రోజు ఇది ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీన్ డేస్ బ్యాక్ అనుకుంటా సో కంప్లీట్గా అయిపోయింది అనమాట అండ్ అది అయిపోయినాక మేమైతే ఈవినింగ్ అరౌండ్ ఫైవ్ ఫైవ్ థర్టీ అలా అయింది మేము రిటర్న్ స్టార్ట్ అయ్యే వరకు ఇంటికి వచ్చేసరికి ఎయిట్ ఎయిట్ థర్టీ అలా అయిపోయింది అనమాట రాగానే డిన్నర్ చేసేసి ఫ్రెష్ అయిపోయి ఇంకా పడుకునిపోయాం ఫుల్ అల్సింది రోజు అయితే అండ్ ఈ బ్లాగ్ అయితే నేను ఇక్కడతో ఎండ్ చేస్తున్నాను ఇఫ్ యూ లైక్ మై వీడియో ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ క్రియేజ్